అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అది అమ్మా కన్న తల్ల కాదు, మమ్మల్ని పనిమనుషుల కన్నా నీచంగా చూసింది. తలుచుకుంటేనే కడుపు మండిపోతోంది. మా ఆయన కాస్త లేటు చేస్తే నేనే మా అమ్మని లేపేస్తాను. అలాగా అంతేనా? ఒక్క నిమిషం. అది కాదు అత్తగారు, అసలు ఏమైందంటే? అదే మమ్మీ, అది అదే అదే. నోరు ముయ్యండి, మరొక మాట మాట్లాడితే నాలుగులో చీరేస్తాను. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా వెనకాలే గోతులు తవ్వుతారా? నన్ను చంపేసి ఆస్తి మొత్తం సొంతం చేసుకుంటారా? అమ్మో, నారేం చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే నిజంగానే చంపేస్తే నా పరిస్థితి ఏం గాను? మీలాంటి దుర్మార్గులు, దొంగలు, హంతకులు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. ముందు బయట పోండి. అబ్బా, అదేం లేదు అత్తగారు, అంత ఉత్తుగా అన్నాం, సరదాగా జోక్ చేసాం కదూ. అవును మమ్మీ, అంతా ఉత్తిదే, సరదాగా అన్నాం అంతే అంతే. ఆపో, ఇంకా మీరేం చెప్పినా నేను నమ్మను. నేనంటే ఏమాత్రం ప్రేమ అభిమానం లేని మీకు నా ఆస్తిలో ఒక్క పైస కూడా రాయను. అంత మాట అనకన్నత్తగారు, మేము అనాథలం అయిపోతాం. ఇంతకాలం మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరే మా ఇంటి దేవత, మీరే మా ఇలవేలుపు, మీరే మా ఇంటి మహాలక్ష్మి, మీరే కదలి వచ్చిన కనకదుర్గా. నిన్నే కొలుస్తాం మమ్మీ, నీ సేవలనే తరిస్తాం. ఇంతవరకు తరించింది చాలు, నా ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికి రాసేస్తాను. ఇంత ఆస్తిని అనాథాశ్రమానికి రాసిస్తారా? ఎంత మంచి మనసు మేడం మీది. ఇలాంటి దేవతనా వీళ్ళు చంపాలనుకుంది? మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చిరంజీవిగా ఉండాలి మేడం. ఇది అన్యాయం అత్తయ్యా, నారాయణ మాటలు మీరు నమ్మకండి. ఇంతవరకు మీ మీద లేనిపోనివన్నీ చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టాడు, ఇప్పుడు సడన్ గా ప్లేట్ ఫిరాయించి రివర్స్ లో మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా
ఇవాళ నారాయణ నా ప్రాణాలు కాపాడాడు, అందుకే నా ఆస్తిలో కొంత నారాయణకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అనాథనైన నన్ను కరుణించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మేడం. ఇప్పుడు మేము కూడా అనాథమే అత్తయ్య. మీరు ఆస్తి రాసే అనాథాశ్రమానికి ఒక రికమెండేషన్ లెటర్ రాసివ్వండి, కనీసం వెళ్ళి అందులోనైనా ఉంటాం. ఎందుకు, అక్కడుండి కూడా మర్డర్ ప్లాన్ చేయడానికే? ఇదిగో ఇంకొంచెం సేపు ఇక్కడ ఉన్నామంటే పోలీసులు పిలిపించి మర్డర్ కేసు కింద జైల్లో దోయించేస్తా. ముందు బయట పండి అత్తయ్య. వెళ్ళండి బయట పండి. మమ్మీ రా. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మాదేవా అని ఊరికే అన్నారా మేడం? తమరు కూసింత ఎక్కువగా ఆవేశపడ్డారు, కూకుని రెస్ట్ తీసుకోండి. మొన్న నేను చెప్పిన ప్రేమ త్యాగం నవల సంగతి ఏం చేశారు మేడం? ఇంకా ఏం ఆలోచించలేదు. ఏ, మీకు ఆ పాయింట్ నచ్చలేదా? అది కాదు, రాసే మూడ్ లేదు. నో నో, అలా అంటే కుదరదు. ఎగ్జామ్కి వెళ్తే మూడ్ లేదని రాయకుండా వచ్చేస్తారా? రారు కదా. ఇది అంతే, ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి, పేరు ఎప్పుడూ కనపడుతూనే ఉండాలి, లేకపోతే తొందరగా ఫేడేట్ అయిపోతారు. రచయిత అయినంత మాత్రాన అందరూ గొప్పవారు కారు. మార్కెటింగ్ తెలియాలి, మనల్ని మనమే ఎలివేట్ చేసుకోవాలి, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఏ రచయితకైనా పబ్లిసిటీ చాలా అవసరం మేడం. మరో విషయం, ప్రతి రచన మనసు లోతుల్లోంచి రావాలంటే టైం పడుతుంది. అందుకని మార్కెటింగ్ తెలిసిన రచయితలు మనసు సంగతి మర్చిపోయి ఈ మణికట్టు చివరి నుండి రాస్తుంటారు, అందుకే వాటిని మణికట్టు రచనలు అంటారు. మీరు భలే చెప్తారండి. మొన్నేమో చెక్కు రచనలు అన్నారు, ఇవాళ మణికట్టు రచనలు అంటున్నారు. ఇంకా ఎన్ని రచనలున్నాయండి బాబు? రచనల మీద రీసెర్చ్ చేసినట్టున్నారు. నేను చెప్పేది నిజం సూయిత గారు. జనరల్ కంపార్ట్మెంట్ ఉంటేనే రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ విలువ పెరుగుతుంది. మీ రచనలాగే మీ నవ్వు కూడా చాలా అందంగా ఉంటుంది సూయిత గారు. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. మీ కంపెనీ ఉంటే నవ్వులకేం కొదవండి. మీరు మాట దాటేయకండి, రాస్తారా లేదా చెప్పండి. మీరిప్పుడు చెప్పారు కదా, ఇక నుంచి రెగ్యులర్గా రాస్తానులేండి. ఆ మాట అన్నందుకు థ్యాంక్ యూ మేడం. అయ్యో, బిల్లు మీరు పే చేయడం ఏంటండి? నేనిస్తాను. సూయిత గారు, ఓ మంచి రచయిత్రి గారికి కాఫీ తాగించానన్న సంతృప్తిని నాకు మిగలనివ్వండి. వెళ్దామా? అలాగే. రండి, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. వదిలేండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. పర్వాలేదు రండి. లేదండి. సుహిత, నేను డ్రాప్ చేస్తాను, పద. నేను నిన్ను పిలవలేదు, డ్రాప్ చేయమని అడగలేదు. ఎందుకు వచ్చావు? నేను అటు వెళ్తుంటే కనపడ్డావు, అందుకే డ్రాప్ చేద్దాను వచ్చాను. ఇలా కనపడ్డ ఆడపిల్లలందరినీ డ్రాప్ చేయడమేనా నీ పని? నీకంతకన్నా వేరే పని పాటు లేదా? అయినా నా వెనక పడద్దని నీకు చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు అలవాటు మానలేదు. మానుకోవడం అంత తేలిక కాదని నీకు తెలుసు. అందుకని జీవితాంతం నన్ను ఇలా వేధిస్తూ ఉంటావా? నేను నిన్ను వేధిస్తున్నాను. మరి ఇదేంటి, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తావు, మాట్లాడడానికి ప్రయత్నిస్తావు, ప్రేమ అని అది ఇది అని ఏదేదో మాట్లాడతావు, ఇదంతా వేధించడం కాదా? సుహిత, నో, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాద దక్కదు. ఏంటమ్మా గొడవ, వెంటబడి ఏడిపిస్తున్నాడా? ఏంటయ్యా, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అమ్మాయిని అలా అల్లరి చేయడానికి సిగ్గా లేదు, వెళ్ళమని చెప్పుగా వెళ్ళో. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు, మన మాటలతో చెప్తే ఎందుకు వింటాడు? నాలుగు పీకి పోలీసులకు అప్పచెప్తే గాని బుద్ధిరాది లాంటి రాస్కెల్స్కి. శశిధర్, ఈ న్యూసెన్స్ని నేను భరించలేను, నన్ను డ్రాప్ చేద్దు గాని పద. అన్నయ్య,
బాబు తేజ అన్నయ్య తేజ అన్నయ్య తేజ అన్నయ్య బాబు తేజ అన్నయ్య తలుపుతి అన్నయ్య తేజ ఏంటమ్మా బాబు తేజ మీ నాన్న ఏమైంది నాన్నగారికి ఏమైంది అన్నయ్య నాన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు అన్నయ్య ఎంత పిలిచినా తలుపు తీయట్లేదు నాకెందుకో భయంగా ఉంది అన్నయ్య వచ్చి చూడన్నయ్య నాన్న నాన్న తలుపుతీ నాన్న నా మాట విని తలుపుతీ నాన్న నాన్న వద్దు నాన్న ప్లీజ్ నాన్న ఏమండి చనిపోవడానికి వీల్లేదు తలుపుతీ నాన్న ప్లీజ్ నాన్న 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 ఏమిటి నాన్న ఇది ఏమండి ఇప్పుడు ఏమైంది ఎంత పని చేస్తున్నావు ఎందుక అనూష పెళ్లి ఆగిపోయింది నా పరువు బజార్లు పడి అయినా అవి నీకు సంబంధించిన విషయాలు కావుగా అందువల్ల నీకు వచ్చే నష్టం లేదు అలాంటి వెంటనా నేను ఇంట్లో మనిషినేగా ఇంటి విషయాల్లో నాకెందుకు సంబంధం లేదు సంబంధమే కాదు బాధ్యత కూడా ఉంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం తలుపుతీ నాన్న నేను చేతగాని తండ్రిని కూతురు పెళ్లి కూడా చేయలేని అసమర్థుని నేను చస్తే ఎంత బతికితే ఎంత నాన్న నా మాట విని నాన్న ముందు బయటికి రా ప్లీజ్ ఏమండి నా మాట వినిపించుకోండి మా కోసమేనా మీరు బ్రతకాలండి ఆ ప్రయత్నం మానుకుని బయటికి రండి బయటికి రండి నాకు ఇంకేం చెప్పడానికి ప్రయత్నించకండి నేను వాడికి వాడి ప్రేమకు అడ్డుపట్టం తప్ప మీరు నేను బ్రతుకునే ప్రయోజనం ఏముంది అందుకే ఇంత విషయం తాగి నాతో పాటు మీరు చావండి వాడికి కాస్త మనసు ఎంతైనా ఉంటుంది ఒరే తేజ ఇప్పుడే చెప్తున్నాను నే చచ్చాక నా శవాన్ని కూడా నువ్వు చూడటానికి వీల్లేదు పో ఇక్కడి నుంచి నాన్న ఏవండి నాన్న ఏవండి నాన్న 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 ఏంటో బతుకంతా చిల్లర డబ్బులు సంపాదించడంలోనే సరిపోతుంది అదే సుఖం లేదు ఈసారైనా జాక్ పాడు కొట్టాల ఎట్టాడి గెస్ట్ హౌస్ ఒకటి రాయించేసుకుంటే లైఫ్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోవచ్చు సాయంకాలం పూట తోటలో కూకుని సరదాగా మందేసుకుంటూ కొంపలు కాపురాలు కూల్చేసే సలహాలు ఇచ్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నారాయణ అయ్యో 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 నారాయణ మేడం సుహిత తేజల విషయం ఎంతవరకు వచ్చింది చెప్తాను అండి అదే పనిలో ఉన్నాను మేడం ఇప్పుడిప్పుడే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను అది రాజుకొని రగులుకోవడానికి కూసంత టైం పడుతుంది కానీ మనకంత టైం లేదు నారాయణ మరైతే ఏం చేయాలో మీరే చెప్పండి ఏం చేస్తావో నాకు తెలియదు అనుమానాలు అపార్థాలతో పని అయ్యేలాగా కనిపించడం లేదు డైరెక్ట్గా సుహిత క్యారెక్టర్ మీదే మనం దెబ్బ కొట్టాలి అది ఎలా ఉండాలి అంటే ఇంత నీచానికి దిగజారిందాన్నా నేను ప్రేమించాను అనుకుని తేజ సుహితని అసహించుకోవాలి ఆ కోపంతో కసితో సుహితని హింసించాలి శాశ్వతంగా సుహితని మర్చిపోవాలి అన్న నిర్ణయానికి రావాలి ఇవన్నీ ఇమ్మీడియట్గా జరగాలి ఓకే మేడం టైం ఉంది కదా అని పాత సినిమాలాగా కథని 19-22 వరకు లాగుదాం అనుకున్నాను ఇక చూడండి కుర్ర డైరెక్టర్ లాగా ఫాస్ట్ కటింగ్తో కథ అర్థం కాకపోయినా 12 క్లైమాక్స్కి వచ్చేలా చూస్తాను నారాయణ చూస్తాను చేస్తాను ఇలాంటి మాటలు వింటాం అంటే నాకు చాలా చిరాకు ఐ వాంట్ ఇమీడియట్ రిజల్ట్ అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది లేదంటే ఇంతవరకు మనం చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయినట్టే అర్థమైంది మేడం ఎంతైనా మీది ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ కదా అందుకే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలనుకుంటారు అయినా ఓకే ఒక మనిషి మీద అభిమానం కలిగేలా చేయడం కష్టం కానీ అసహ్యం పుట్టించడం ఎంతసేపు ఈ క్షణం నుంచి అదే పని మీద ఉంటాను వస్తానండి Thank you.
నమస్తే సార్. నమస్తే. బిలియర్డ్స్ రూమ్లో ఎవరున్నారు? మోహన్ గారు ఉన్నారు. విష్ణేశ్వరరావు గారా, కంపెనీ లేదని చూస్తున్నాను, సరిగ్గా టైంకి వచ్చారు, రండి ఓ గేమ్ ఆడదాం. నీతోనా? ఏ, నాతో ఆడితే పాపాలు చుట్టుకుంటాయా? ఎన్ని పుణ్యాలు చేసినా చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? సమాన వ్యయం సమాన కయ్యం అని స్టేటస్ సరిపోవాలి ఏ ఆటకైనా. ఐసి, ఆడలేక ఆడరా లేక ఆట రాక ఆడరా? ఆటంటూ మొదలు పెడితే కట్టించేదాకా ఆగను. అలాగా, మరి ఆట కట్టించడానికి తగిన ప్రయత్నం చేయొచ్చుగా. ఆ పనిలోనే ఉన్నాను మిస్టర్ దేవా. ఏంటి ఆ పేరు వినగానే షేక్ అయ్యావా షాక్ అయ్యావా? ఆ స్టేజ్లన్నీ ఎప్పుడో దాటిపోయి కాంక్రీట్ గా సెటిల్ అయిపోయాను. ఇల్లలగ్గానే పండగ కాదు, పట్టుదల వస్తే పునాదులతో సహా లేపేస్తాను. అంత పవర్ ఉందా? అనుమానమా? బురద పాములు కూడా బుసగొడుతూనే ఉంటాయి. విషం తలకెక్కితే కదా అది బురద పామో కాదో తెలిసేది. అంటే కాటేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. నాకు అడ్డుపడినాడే వేసేయాల్సింది. మరెందుకు ఆగారు? బయోటెక్ కంపెనీ చూసి భయపడుతున్నారనుకుంటాను. అది పూర్తవ్వాలి కదా. అవదని నమ్మకమా? నేనవ్వనివ్వను. నేను ఆ కంపెనీ పెట్టాలనుకున్నది లాభాల కోసం కాదు, పేద ప్రజల కోసం. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అనుకుంటాను. నన్ను చూసి భయపడే మీలాంటి వాళ్లకు దెయ్యంలాగానే కనిపిస్తాను, కానీ నన్ను దేవుడు అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నీ చీకటి బతుకు తెలియక వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. నువ్వు ధర్మాత్ముడివని, దానకర్ణుడివని, వాళ్ళని ఆదుకోవడానికి దిగివచ్చిన దేవుడివని గుడ్డిగా నమ్మారు. వాళ్ల కళ్ళ ముందున్న చీకటి పొరలు తొలగిస్తే నీ నిజస్వరూపం ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. కొండను తవ్వి ఎలుకను పట్టడం వృధా ప్రయాసేమో? మా లక్ష్యం ఎలుకని పట్టడం కాదు, పాతుకుపోయిన కొండని తవ్వటం. ఓకే, ఆల్ ద బెస్ట్. అదే జరిగితే ఇంతకాలం నీకు జై కొట్టిన వాళ్లే చీ కొడతారు, అందలమెక్కించి ఊరేగించిన వాళ్లే అధపాతాళానికి తొక్కేస్తారు, అభిమానించిన వాళ్లే అసహించుకుంటారు. అందర్నీ అన్నిసార్లు మోసం చేయలేవు. నీ మోసాలు వెలుగులోకొచ్చి నీ పరువు బజార్ను పడి నువ్వు రోడ్డుకెక్కే పరిస్థితి ఇంకెంతో దూరంలో లేదు. ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఇట్స్ ఎ ఛాలెంజ్. So, be careful. Just a minute, Mr. కృష్ణేశ్వరరావు. నేను మీరు అని గౌరవిస్తున్నా, మీరు నువ్వు అని మాట్లాడడం మీ సంస్కారానికి అర్థం పడుతుంది. నాకన్నా వయసులో చిన్నవాడివి కాబట్టి అవసరానికి మించి రెచ్చిపోయినా క్షమిస్తున్నాను. అడుగడుగున ఆటుపోట్లను తట్టుకుంటూ నీలాంటి చాపల్నే కాదు, తిమింగళాలను కూడా ఎదిరించి అవతల ఒడ్డుకు చేరడానికి సిద్ధంగా ఉన్నాను. Nobody can stop me.